हाय हेलो नमस्ते वनकम आदाब वेलकम यू ऑल टू वेदांतु तेलुगु जेई चैनल मी अंदर कूडा जेई चैनल की स्वागत सुस्वागत एला उन्नारा अंदर बहुनारा नेनु मात्रं चाला बहुन्नानु मीरंदरू कूडा चाला बहुंडालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। ओके गाइस एम आई ऑडिबल एंड विजिबल? हाय एवरीवन, हाय हाय श्वेता वरुण श्वेता गुड इवनिंग अम्मा मिस्टर अननोन वेलकम यू ऑल। सो ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? यस नरेंद्र फिजिक्स लवर साकेत रेड्डी अरिबा खान अननोन तेलुगु तमिल ధరణి వరుణ్ గేమింగ్ సో అందరూ కూడా నవీన్ సార్ వస్తారమ్మా చిన్న బ్రేక్ మధ్యలో ఒక 10 to 15 మినిట్స్ తర్వాత నవీన్ సార్ కూడా వచ్చేస్తారు లైవ్లోకి వస్తారు నవీన్ సారు చిన్నగా ఇంతసేపు ఇక్కడే ఉన్నారు సారు చిన్న బ్రేక్ తీసుకొని వెళ్ళాడు సో అంతలోపల నేను ఒక క్లాస్ తీసేసుకుందాం ధ్రువ బ్యాచ్ గురించి అని వచ్చేసాను సో ఈరోజు మీకు చెప్పబోతున్నాను అసలు లెక్చరర్స్ ఎవరు ఎంసెట్ పేజ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఇందులో లెక్చరర్స్ ఎవరెవరు రాబోతున్నారు అనేది ఈరోజు మీ ముందరికి చెప్పబోతున్నాను సో ఆల్రెడీ తెలుసు మనకి ఎంసెట్ పెయిడ్ బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ కాబోతుంది 25th సిఎస్ సెప్టెంబర్ 25వ తారీఖున మన పెయిడ్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది సో దీని గురించి వివరాలన్నీ ఏంటో ఈరోజు మీకు నిన్న నేను చెప్దాం అనుకున్నాను బట్ లెక్చరర్స్ ఇంకా పూర్తి స్థాయిలో మనకు కన్ఫర్మ్ కాలేదు కాబట్టి నిన్న చెప్పలేదు బట్ ఈరోజు లెక్చరర్స్ కన్ఫర్మ్ అయిపోయారు వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో మాస్టర్ టీచర్స్ వారు ఈరోజు మనకి పెయిడ్ ఎంసెట్ బ్యాచ్ టీచ్ చేయబోతున్నారు ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి దానిపైన క్లిక్ చేసి చూసినా కానీ మీకు అసలు లెక్చరర్స్ ఎవరు అనేది కూడా మీకు అర్థమైపోద్ది అండ్ ఇఫ్ యూ వాంట్ టు బై దిస్ యూ కెన్ బై ఇట్ సో చాలా తక్కువ ప్రైస్లో మనం చేసాము ఈ బ్యాచ్ కూడా మనం ఎందుకోసం ఫామ్ చేసామమ్మా మన తెలుగు పిల్లలు అడిగారు కాబట్టి ఎంసెట్ కోసం సపరేట్గా ఈ బ్యాచ్ని మనం ఫామ్ చేసాము రైట్ సో ధ్రువ బ్యాచ్ ఎంసెట్ బ్యాచ్ పేరు కూడా మనం ధ్రువ అని పెట్టుకున్నాము సో మన ఎంసెట్ బ్యాచ్ పేరు కూడా ధ్రువానే జేఈ బ్యాచ్ పేరు కూడా ధ్రువానే సో ఏంది సార్ అసలు ఆన్లైన్లో మేము ఎంసెట్ బ్యాచ్ని ఎందుకు తీసుకోవాలి ఆఫ్లైన్లో తీసుకుంటే ఏమైనా ప్రాబ్లమా అంటే తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ బట్ దానికి దీనికి ఉన్న తేడాలు ఏందో మీకు ఒకవేళ తెలిస్తే దాని తర్వాత మీరు ఏది కావాలనుకుంటే సార్ ఐ వాంట్ యూ ఫర్ మ్యాథ్స్ ఓకే చెప్తాను అసలు ఎవరెవరు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పబోయే ఫ్యాకల్టీ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఉండబోతున్నారు ఇప్పుడు మీరు చూస్తే షాక్ అవుతారు కూడా బెస్ట్ ఫ్యాకల్టీ ఉండబోతున్నారు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కొద్దిగా వెయిట్ చేయండి మీకు రివీల్ చేస్తాను ఎవరు రైట్ ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంటుందమ్మా మామూలుగా మనం చూస్తే ఇప్పుడు కాంపిటీషన్ ఆఫ్లైన్లో కానీ చాలా ఎక్కువగా పెరిగిపోయింది కాంపిటీషన్ సో అట్లానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలామంది ప్రిపేర్ అవుతున్నారు సో ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి మంచి లెక్చరర్స్ కావాలి సో దానికోసమే పిల్లలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సో అది మనకు వేదాంతం అందించబోతుంది ఇక్కడ వాస్ట్ సిలబస్ ఉంది చాలా అంటే చాలా సిలబస్ ఉంటుంది సో చాలామంది లెక్చరర్స్ కూడా తెలియదు బాబు ఎంతవరకు చెప్తే పిల్లగాడికి లాభం అవుతుంది ఇష్టం వచ్చినవి అన్నీ చెప్తున్నారు అట్లా కాకుండా ఏదైతే అవసరమో అంతవరకు చెప్పి పిల్లగాడికి ఎక్కువ స్ట్రెస్ చేయకుండా ఎక్కువ మార్కు తెప్పియాలంటే మంచి లెక్చరర్ ఉండాలి సో వాస్ట్ సిలబస్ను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గైడెన్స్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎంసెట్కి టీచ్ చేయండి బాబు అంటే చాలామంది దొరుకుతారు మనకి టీచ్ చేసేవాళ్ళు జేఈకి టీచ్ చేయమని చెప్పినా కానీ చాలామంది దొరుకుతారు బట్ అందులో ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వేల మీద లెక్క పెట్టచ్చు అంటే ప్రాపర్గా ఎంసెట్ గురించి తెలిసిన వాళ్ళు కౌన్సిలింగ్ గురించి తెలిసిన వాళ్ళు అసలు ఏ కాలేజ్ బెస్ట్ లేదా ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ వస్తుంది ఈ ర్యాంక్ రావాలంటే ఎట్లాంటి కోచింగ్ ఇవ్వాలి పిల్లగాడికి ఇట్లాంటి విషయాలు పిల్లగాడికి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు చదువురాబాయి ఇగో నేను చెప్తున్నా కదా అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ చదివేసాయి లిమిట్స్ చెప్తున్నా కదా చదివేసాయి దాంట్లో ట్రిక్స్ ఏంది షార్ట్ కట్స్ ఏంది క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు మన ఎంసెట్లు ఇప్పటిదాకా ఎట్లా అడిగారు ఎట్లా అడుగుతారు క్వశ్చన్స్ ఇది గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు సో అది ఇప్పుడు మీకు దొరకబోతుంది మన బ్యాచ్లో తర్వాత బ్యాలెన్సింగ్ ఐపీ ఎగ్జామ్స్ రుద్ధుడే రుద్ధుడు ఐపీ సార్ ఫస్ట్ ఐపీ వస్తుంది కాబట్టి బాగా ఐపీ చదువు ఎంసెట్కి వచ్చేసరికి నెల రోజులే ఉంటుంది నెలన్నర ఉంటుంది ఐపీ తర్వాత ఇక వెంటనే ఎంసెట్ చదువు అని చెప్పి వెనకాల పడతా ఉంటారు అప్పటిదాకా రాని ఎంసెట్ సడన్గా ఐపీ కాగానే ఎంసెట్ అంటారు వస్తుందా పిల్లగాడికి ర్యాంక్ వస్తుందా సో దాని మీద కూడా అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ ఐపీ ఎగ్జామ్స్ ఐపీ ఎగ్జామ్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అండ్ మన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేది కూడా మీకు మన ద్వారాగా దొరుకుతుంది గైడెన్స్ తర్వాత లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఇస్ గెట్టింగ్ హయ్యర్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు తెలివితేటలు పెరుగుతున్నాయి రాబోయే కాలంలో పిల్లలందరూ కూడా బాగా తెలివితేటలు పెరుగుతున్న పిల్లలు వస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ కూడా హార్డ్నెస్ పెరిగిపోయింది టఫ్ అవుతూ ఉంది సో దానికి సంబంధించిన కోచింగ్ ఎవరు ఇస్తారు సార్ అంటే యంగ్ గైస్
ఎవరైతే ఈ మధ్యనే చదువుకొని బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి గెట్ త్రూ అయ్యి మన ఫీల్డ్ లోకి వచ్చారో విత్ ప్యాషన్ ఒక ప్యాషన్ తోటి మన ఎడ్యుకేషన్ ఫీల్డ్ కి వచ్చారో వాళ్ళు మాత్రమే మీకు పర్ఫెక్ట్ గా సబ్జెక్ట్ డెలివర్ చేయగలుగుతారు వాళ్ళు మాత్రమే డెడికేటెడ్ గా వర్క్ చేయగలుగుతారు వాళ్ళు మాత్రమే మీకు కరెక్ట్ గా గైడెన్స్ ఇవ్వగలుగుతారు ఇది ఏ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ లో కూడా మనకి దొరకదు రైట్ సో ఎందుకు సార్ మీరంతా గ్యారంటీగా బల్లగుద్ది చెప్తున్నారంటే మీకు చెప్తాను ఒకవేళ మనం ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్కి పోయామనుకోండి అమ్మా ఖచ్చితంగా మన దగ్గర పిండుతారు కదా ఎంత ఎంత పిండుతారు సార్ అంటే ఫస్ట్ నువ్వు పోగా అని చెప్తాడు 100,000 రూపాయలు అంటారు ట్యూషన్ ఫీజు నువ్వు బేరాలాడేవు అది చేసే అది చేసే లాస్ట్కి 70,000కు వస్తాడు సో మనం యావరేజ్ మీద చూసుకుంటే ఒకవేళ 70,000 ఉందనుకోండి సంవత్సరానికి 70,000 ఉంది నాకు తెలిసి ఎక్కువ కూడా ఉంటుంది బట్ యావరేజ్ మీద చెప్తున్నా ఒకవేళ 70,000 ఉందనుకోండి దీంతో అయిపోద్దా లోపలికి పోయిన తర్వాత ఒక్కసారి లోపలికి పోతే పద్మవ్యూహంలోకి పోయినట్టే ఏం చేస్తాడు నీ దగ్గర అడ్మిషన్ ఫీజు అంటాడు మెటీరియల్ ఫీజు అంటారు తర్వాత ఏదో లైబ్రరీ ఫీజు అంటాడు ఆ ఫీజు అంటాడు ఈ ఫీజు అంటాడు ఒకవేళ బస్సులో పోతే బస్ ఛార్జెస్ బస్ ఫీజు అంటాడు లేదా హాస్టల్లో చేస్తే హాస్టల్ ఫీజు దీనికంటే డబుల్ ఉంటుంది హాస్టల్ ఫీజు ఇది 70 అయితే 1,00,000 ఉంటుంది సంవత్సరానికి అట్లా లాగుతారు సో బిజినెస్ అనేది చాలా పెద్దది అది ఆఫ్లైన్లో అంటే ఇన్స్టిట్యూషన్ వేరు కాలేజ్ వేరు కాలేజ్ బిజినెస్ అనేది చాలా పెద్దది సో అక్కడ పోయినామంటే సర్వస్వం అర్పించి రావాలి ఇక మన దగ్గర ఉన్నవన్నీ కూడా అర్పించి వచ్చేస్తే అప్పుడు మనకి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అది కూడా క్వాలిటీ దొరుకుతుందా నో గ్యారంటీ నాకు లెక్చరర్ నచ్చలేదు మారుస్తాడా మారుస్తాడా చెప్పండి లెక్చరర్ నచ్చలేదు మారుస్తాడా ఆన్లైన్లో ఆ ఫెసిలిటీ ఉంది లెక్చరర్ నచ్చకపోతే మార్చే ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది బట్ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎవరు బాబు అంటే వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు మీకు చెప్తాను అది సార్ ఆఫ్లైన్ సంగతి ఏంటి సార్ మరి ఆన్లైన్ సంగతి ఏంటి సార్ అంటే ఆన్లైన్లో కూడా చాలా కాస్ట్లు ఉన్నాయి బట్ మనం తెలుగు పిల్లల కోసం స్పెషల్గా డిజైన్ చేసిన కోర్సు కాబట్టి మన తెలుగు పిల్లల కోసం ఫస్ట్ టైం ధృవ బ్యాచ్ ఎంసెట్ బ్యాచ్ అనేది ఫస్ట్ టైం వేదాంతు మనం లాంచ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అతి తక్కువ ప్రైజ్లో ఇవ్వాలన్న ఉద్దేశంతో కేవలం దీన్ని 6,250 రూపాయలకు మాత్రమే డిజైన్ చేయడం జరిగింది సో దీని లింక్ అనేది మీకు పెడతాను ఇది వచ్చేసి KKTPRO20 ఇది ఓ అమ్మ ఇది 20 ఇది 20 ఇది ఓ పిఆర్ఓ ఇది సో ఒకవేళ మీరు KKTPRO20 అనే కోడ్ కనుక వాడితే ఈ 6,250 కాస్త మీకు 5,000 లాగా వస్తుందంటే మీకు 20% డిస్కౌంట్ వచ్చి కేవలం 5,000కే ఈ కోర్స్ అనేది మీరు పర్చేజ్ చేయొచ్చు సార్ ఈ KKTPRO20 ఏంటి సార్ ఇంకోటి ఏదో అదో అదొకటని ఇదొకటని చెప్పారు సార్ అంటే ఇది మీరు కిరణ్ సార్ రిఫరెన్స్ ద్వారాగా జాయిన్ అవుతున్న కోడ్ మీరు కిరణ్ సార్ స్టూడెంటు కిరణ్ సార్ మీద నమ్మకంతో మీరు ఈ కోర్సులో జాయిన్ అవుతున్నారని చెప్పి కిరణ్ సార్కి తెలుస్తుంది మీరు ఈ కోడ్ వాడితే సో దిస్ ద కోడ్ సో కోడ్లు అనేవి చాలా ఉంటాయి ఏది వాడినా ఒకటే నేను ఇదే వాడనని చెప్పట్లేదు బట్ ఇది వాడితే ఏంటంటే మీరు నన్ను నమ్మి నా మీద భరోసా ఉండి మీరు జాయిన్ అవుతున్నట్టు ఓకేనా రైట్ నా సపోర్ట్ మాత్రం మీకు ఎప్పటికీ ఉంటుంది ఈ బ్యాచ్లో అంటే మీరు చెప్తున్నారు సార్ అని చెప్తాను ఇప్పుడు ఎవరెవరు లెక్చరర్స్ చెప్తాను చూడండి 5,000 రూపీస్కి ఇంత మంచి కోర్స్ అనేది మన ముందరకు వచ్చేసింది వెల్ ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు టీచ్ చేయబోతున్నారు ఎవరు సార్ అది చెప్తాను బ్యాచ్ ఎప్పటి స్టార్ట్ అయ్యిందమ్మా ఈ సోమవారం నుంచి స్టార్ట్ అయింది సార్ సోమవారం నుంచి అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేస్తారంటే ఎస్ ఫుల్ ఫ్లెడ్జ్గా క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి ఫస్ట్ రోజు నుంచే ఫుల్గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సో కాబట్టి 25th మండే రోజు కల్లా మీరు ఒకవేళ జాయిన్ కావాలంటే ముందల్నే జాయిన్ అవ్వండి సండే కల్లా జాయిన్ అవ్వండి సచ్ దట్ దానివల్ల ఏంటంటే మీరు ఫస్ట్ రోజు నుంచే ఏ క్లాస్ కూడా మిస్ అవ్వకుండా వినొచ్చు ఓకేనా రైట్ సో దీని తర్వాత సార్ అసలు మేము ఎందుకు ఎంసెట్ బ్యాచ్ని పర్చేజ్ చేయాలి సార్ 5,000 అంటే సరే తక్కువ ఖర్చే అంటే మరి క్వాలిటీ తగ్గుతుందా మాకేమైనా దాంట్లో తక్కువ చేస్తారంటే ఏం లేదమ్మా ఒకసారి చూడండి స్ట్రక్చర్డ్ అండ్ షెడ్యూల్డ్ కవరేజ్ ఆఫ్ ఎంటైర్ సిలబస్ అంటే తక్కువ కాస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి కొద్ది కొద్ది చెప్పి వదిలేస్తారా అంటే కాదమ్మా ఫుల్ సిలబస్ కంప్లీట్ చేస్తాం మేము ఫుల్గా సింపుల్స్ కంప్లీట్ చేస్తాం హైలీ ఎంగేజింగ్ అండ్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ విత్ ఇన్ సెషన్ డౌట్ సాల్వింగ్ క్లాస్లోనే మీ డౌట్స్ కూడా సాల్వ్ చేయగలిగేటువంటి ఒక ప్లాట్ఫామ్ వేర్ ప్లాట్ఫామ్ దాని మీద మనకి కోచింగ్ ఇవ్వబోతున్నాం తర్వాత ఎఫెక్టివ్ సెషన్ అండ్ అసైన్మెంట్స్ అండ్ టెస్ట్ సో మీకు ప్రతి సండే కూడా ఒక టెస్ట్ ఉంటుంది ఎవ్రీ సండే మీరు టెస్ట్ రాస్తారు అండ్ అలానే మీకు అసైన్మెంట్స్ కూడా డైలీ ఇవ్వబడతాయి ప్రీ డిఫైన్డ్గా ఆల్రెడీ అసైన్మెంట్స్ ఉంటాయి మీకు అసైన్మెంట్స్ కూడా దొరుకుతాయి సార్ మరి డౌట్ రావచ్చు సార్ మరే మనకు ఆల్రెడీ యూట్యూబ్లో మీరు ఎంసెట్ చెప్తున్నారు కదా దీనికి దానికి తేడా ఏంటి సార్ మేము ఎందుకు జాయిన్ కావాలి సార్ అనవసరంగా 5,000 కట్టి మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా అని అంటే పెయిడ్ బ్యాచ్ కను మన ఈ బ్యాచ్కి చాలా తేడా ఉంది చాలా అంటే చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది యూట్యూబ్లో నేను ఎంత చేయాలనుకున్నా కిరణ్ సార్ మీకు ఎంత చెప్పాలని అనుకున్నా కానీ ఇక్కడ మీకు క్వశ్చన్ ఇచ్చాను నేను అడుగుతాను దీని ఆన్సర్ ఏంది అని చెప్పి అడుగుతాను టైమింగ్స్ చెప్తానమ్మా టైమింగ్స్ కూడా మీకు చెప్తాను మీకు కన్వీనియంట్గా ఉన్న టైమింగ్నే మేము డిజైన్ చేశాము సో అడుగుతారు
క్వశ్చన్ అడిగాను, ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయి, ఏదమ్మన్నాడు. నేను కానీ నవీన్ సార్ కానీ సమీర్ సార్ కానీ మనం చేసేది యూట్యూబ్లో ఆ ఫెసిలిటీ లేదు. మనం ఏం చేస్తాం, జస్ట్ అక్కడ ఏందమ్మా ఆసన్ అంటే ఒకళ్ళు ఏ అంటారు, ఒకళ్ళు బి అంటారు, ఒకళ్ళు సి అంటారు. సో ఎవరు ఏదంటారో కరెక్ట్గా తెలియదు. దాని తర్వాత మీరు అసలు ఫాస్ట్గా ఆన్సర్, మీకంటే ఇంకో క్యాండిడేట్ నువ్వు 5 సెకండ్లో ఇస్తే ఇంకో సెకండ్, ఇంకో క్యాండిడేట్ 20 సెకండ్లలో ఇవ్వచ్చు, ఇంకో క్యాండిడేట్ 1 మినిట్ తర్వాత ఇవ్వచ్చు. మరి నీ గొప్పతనం ఉండాలిగా, 20 సెకండ్లలో ఆన్సర్ పెట్టావు కదా. సో దానికోసం మేమేం చేస్తామంటే ఇక్కడ క్విజ్ కండక్ట్ చేస్తాం, అది యాప్లో ఉంటుంది. సో యాప్లో ఒక స్పెషల్ ఫెసిలిటీ ఉందన్నమాట. అందులో మనం ఏబిసిడి ఆప్షన్స్ మీకు స్క్రీన్ మీద కనపడతాయి, మీకు డి ఆప్షన్ అంటే దాని మీద క్లిక్ చేస్తారు, వెంటనే మీకు లీడర్ బోర్డు వస్తుంది. ఎస్, ఇప్పుడు ఆన్సర్ చేసిన వాళ్ళలో ఒక 2000 మంది ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు ఇప్పుడు 2000 మంది క్లాస్ వింటున్నారు అనుకోండి, ఇక్కడ అంటే మనం యూట్యూబ్లో తక్కువ వింటున్నాం, పెయిడ్ క్లాస్ అంటే చాలామంది వస్తారు కదా. ఒక 2000 మంది మనం వింటున్నాం క్లాస్, వింటూ ఉంటే అందులో ఒక క్వశ్చన్ ఇచ్చాను ఇవ్వగానే అందరు టకటకటక ఆన్సర్లు పెట్టేశారు. నువ్వు చూసుకోవచ్చు అందులో నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఫాస్ట్గా ఉన్నావా స్లోగా ఉన్నావా, లేదా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నీ ఏ పొజిషన్లో ఉన్నావు. నేను నువ్వు చేసుకోవడానికంటే డెవలప్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అది మనకి యూట్యూబ్లో లేదు. అసైన్మెంట్స్ ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి, ఇవన్నీ మనం యూట్యూబ్లో ఇవ్వలేము కదా. టెస్ట్లు కండక్ట్ చేయడానికి కిరణ్ సార్ ఎంత కష్టపడుతుండో మీకు తెలుసు కదా. యూట్యూబ్లో టెస్ట్లు కండక్ట్ చేద్దామని చెప్పి, బట్ యూట్యూబ్లో ఎటువంటి ఆప్షన్ లేదు. మనం ఏదో టెలిగ్రామ్లో వెళ్ళి చేద్దామని అనుకుంటున్నాం, బట్ ఇక్కడ అలాంటిది ఏం లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. సార్ టెస్ట్లు అంటే ఓన్లీ సండే సండేనా సార్ అంటే, కాదమ్మా, మీకు మార్చి ఏప్రిల్లో కూడా గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. సో టెస్ట్ల మీద మాత్రం మీకు ఇక్కడ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఒకటి తెలుసా, ఒకవేళ మీరు వేదాంతులోనే టెస్ట్ సిరీస్ కొనాలంటే చాలా కష్టం అవుద్ది, తెలుసా మీకు అది. వేదాంతులోనే ఒకవేళ మీరు టెస్ట్ సిరీస్ వరకు మాత్రమే ఒక 2 నెలలకు 3 నెలలకు కొనాలంటే మీకు మళ్ళీ ఇంత ఖర్చు అయింది. బట్ ఇది ఎందుకోసం ఇచ్చామంటే, కేవలం తెలుగు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఫస్ట్ టైం మనం ఎంసెట్ బ్యాచ్ని లాంచ్ చేస్తున్నాం కాబట్టి మన కోసం స్పెషల్గా డిజైన్ చేయబడి ఉంది ఇది. రైట్ సార్, ఇందులో మరి మాకు ఏమేమి చెప్తారు సార్ అంటే, బాబు లైవ్ లెక్చర్స్ నడుస్తాయి, ఒకవేళ లైవ్ క్లాస్ నువ్వు మిస్ అయితే మాత్రం నీకు రికార్డింగ్ సెషన్స్ కూడా ఉంటాయమ్మా. అర్థమైందా, లైవ్ లెక్చర్స్ ఉంటాయి. లైవ్ లెక్చర్స్ కాగానే ఒకవేళ మీరు లైవ్ లెక్చర్స్ మిస్ అయితే మాత్రం మీకు ఏ క్లాస్గా రికార్డింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. అంటే మనకి యూట్యూబ్లో ఎట్లయితే రికార్డ్ అవుతుందో ఇక్కడ కూడా అట్లాంటి రికార్డ్ అవుద్ది. తర్వాత అసైన్మెంట్స్ ఉంటాయమ్మా, పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు అసైన్మెంట్స్ ఇస్తాం. రెగ్యులర్గా టెస్ట్లు కండక్ట్ చేస్తామమ్మా, రెగ్యులర్గా అంటే ఎప్పుడు సార్, వీక్లీ టెస్ట్లు కండక్ట్ చేస్తామమ్మా. మనకి యూట్యూబ్లో చేయలేము కదా, ఇక్కడ మాత్రం మనం ఏ క్లాస్గా చేసుకోవచ్చు. తర్వాత లైవ్ డౌట్స్ సొల్యూషన్స్ ఉంటాయమ్మా, అంటే మీకు లైవ్లోనే ఏమైనా డౌట్స్ అడిగినా కానీ వాటికి సొల్యూషన్స్ మేము ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇవన్నీ కూడా మీకు కేవలం 5000 రూపీస్లోనే అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఏ ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీకు ఇంత క్వాలిటీ ఇండికేటర్స్ దొరకరు. సార్ ఎప్పుడు ఏ క్లాసులు చెప్తారు సార్, టైమింగ్స్ ఏందని చెప్పి చాలామంది పిల్లలు అడుగుతున్నారు. 9 సెషన్స్ జరుగుతాయమ్మా. ఏందమ్మా 9 సెషన్స్ జరుగుతాయి? ఈ 9 సెషన్స్లో పర్ వీక్ వచ్చేసి 9 సెషన్స్ జరుగుతాయి. ఇందులో ఈవినింగ్ సెషన్స్ ఉంటాయమ్మా. ఈ ఈవినింగ్ సెషన్స్ వచ్చేసి ఎందుకోసం డిజైన్ చేశారు సార్ అంటే, మన పిల్లల కోసమే. మీరు చాలామంది మార్నింగ్ వెళ్తారు కాలేజ్కి, మీ కాలేజ్ అవర్స్ నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వర్క్ చేస్తారు. సో ఎప్పుడు పెడతారు సార్ అంటే, నేనేమనుకుంటున్నానంటే 6 గంటల 45 నిమిషాలు ఇట్లా ఈ టైమింగ్ వరకు చూద్దామని అనుకుంటున్నాను. సో చూద్దాం, మ్యాక్సిమం అయితే నేను అనుకునేది అంటే 6:30 కల్లా పిల్లలు ఇంటికి వస్తారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 6:45కి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఒక 10:15, 10:30 or 10 o'clock వరకు మీకు క్లోజ్ చేస్తాం. సో సార్ మీరు ఈవినింగ్ క్లాసెస్ ఎందుకు పెట్టారు సార్? ధ్రువ బ్యాచ్ ఏదైతే జేఈ ఉందో దాంట్లో ఆఫ్టర్నూన్ పెట్టారు కదా, ఇప్పుడు ఎందుకు సార్ ఈవినింగ్ పెట్టారంటే, నేను ఆల్రెడీ చెప్పాను ధ్రువ జేఈ జేఈ అనేటప్పుడు, బాబు ఇది ఓన్లీ డ్రాపర్స్ కోసం మాత్రమే. అంటే పూర్తిగా ఎవరైతే డెసిషన్ తీసుకున్నారో, ఈ సంవత్సరం ఆగిపోతాను, జేఈ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లగాడు ఉన్నాడో తన కోసం అని చెప్పాను. సో ఇప్పుడు ఇది మాత్రమే ఏంది బాబు అంటే, 12th క్లాస్ పిల్లలు కానీ డ్రాపర్స్ కానీ అందరూ జాయిన్ కావచ్చు. 12th క్లాస్ వాళ్ళు కానీ డ్రాపర్స్ కానీ జాయిన్ అవ్వచ్చు, ఏ క్లాస్గా జాయిన్ అవ్వచ్చు దీంట్లో. సో ఇది స్పెషల్గా వీళ్ళిద్దరి కోసమే డిజైన్ చేయబడిన కోర్సు. సార్ మరి నేను 11th క్లాస్ సార్, మరి నేను జాయిన్ అవ్వచ్చా అంటే అది నీ ఇష్టం. 11th క్లాస్ పిల్లలు జాయిన్ అయితే 11th క్లాస్ సబ్జెక్ట్ ఎప్పుడైతే జరుగుతుందో టాపిక్ అంతవరకు మీరు వినొచ్చు, 12th క్లాస్ మీరు వింటే పెద్దగా యూజ్ ఉండదు. బట్ సార్ నేను ఇప్పటి నుంచే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎంసెట్కి ఇప్పటి నుంచే ఎంసెట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను పిల్లగాడు ఎవరైతే ఉన్నారో, 11th క్లాస్ స్టూడెంట్, దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీరు 11th క్లాస్ పిల్లలు కూడా జాయిన్ కావచ్చు. బట్ నా సజెషన్ ఏంది బాబు అంటే, ఇది 12th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, డ్రాపర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు 100% దీన్ని చూజ్ చేసుకోవచ్చు. సార్ ఏముంది సార్ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటాను సార్, లేదా ఇప్పుడు జనవరిలో చూసుకుంటాను సార్ అంటే, ఈ ప్రైస్ ఉంటుందా దీంట్లో తెలియదు. ఒకవేళ షార్ట్ టర్మ్ ఒకవేళ స్టార్ట్ చేస్తే ప్రైస్ ఎంత పెడతారో కూడా మనకి తెలియదు. ఇది మాత్రం ఫస్ట్ కోర్స్, అదే చెప్పాను జేఈ బ్యాచ్ ధృవాపుడు కూడా చెప్పాను, బాబు జేఈ కోసం ఇంతకంటే తక్కువ కాస్ట్ ఉండదు, అలానే ఎంసెట్ కోసం ఇంతకంటే తక్కువ కాస్ట్ ఉండదు. ఇక దిస్ ఇస్ ద లాస్ట్ క్లాస్ కాస్ట్ అనమాట. తర్వాత సిలబస్ వచ్చేసి జనవరి కల్లా మేము టోటల్ సిలబస్ మీద కంప్లీట్ చేస్తాం. సార్ జనవరి కల్లా కంప్లీట్ చేస్తే మాకు మేలో ఉంటుంది కదా సార్ ఎంసెట్, మరి అప్పుడు ఏం చేయాలి సార్ అంటే, మీకు ఈ మధ్యలో సిలబస్ పూర్తిగా అయిపోయిన తర్వాత మీకు ఐపీ ఎగ్జామ్స్ ఉంటాయి మార్చిలో.
सो मार्च अंड एप्रिल नेलल्लो एं चेस्तां बाबू अंटे మీకు ఐపీ ఎగ్జామ్స్ కాగానే వెంటనే ఇక్కడ మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. మరి జస్ట్ ఎగ్జామ్ రాసి వదిలిపెట్టేస్తారా సార్ అంటే కాదు, ఆ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ని మేము డిస్కషన్ కూడా చేస్తాం. అంటే ఈ కోర్సు ఎక్కడ దాకా ఉండబోతుంది మీకు? ఏప్రిల్ వరకు, ఎందుకంటే మేల్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఏప్రిల్ వరకు మీకు ఈ కోర్సు ఉండబోతుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఒక టాప్ కోర్స్ అనేది ఎంసెట్కి కేవలం 5000 రూపీస్లోనే మనం డిజైన్ చేసాం సార్. దీనికి లెక్చరర్స్ ఎవరు సార్ మరి అని అంటే మీకు ఆల్రెడీ తెలుసు, లెక్చరర్స్ ఫస్ట్ లెక్చర్ వచ్చేసి మీకు చాలా ఫేవరెట్ సారు మన అజయ్ జుమ్డి సార్. సార్ ఎన్ఐటి వరంగల్లో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశారు. సార్కి 3.5-4 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ సార్ జేఈ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ అండ్ నీట్ కానీ చాలామంది స్టూడెంట్స్ని మెంటరింగ్ చేశారు. సో చాలామందికి కూడా ఎన్ఐటిలో ఐఐటిలో సీట్స్ రావడానికి సార్ చాలా బాగా కోచింగ్ ఇచ్చారు. సార్ మీకు ఆల్రెడీ తెలుసు యూట్యూబ్లో కూడా చాలా ఫేమస్. సో మీరు ఆల్రెడీ వింటూనే ఉన్నారు కాబట్టి యు నో అబౌట్ సార్. దాని తర్వాత ఎవరు సార్ అంటే ఇక నేను సార్ గురించి చెప్పాలంటే ఏం చెప్పేది ఉంది. ఇంకా ఐఐటి మద్రాసులో చదువుకున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేషను. ఐ హ్యావ్ టోటల్ 12+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇది నా 13th ఇయర్ ఎక్స్పీరియన్స్. మెంటర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అండ్ ఒలింపియాడ్స్ ఆల్సో. సో 1000 బిలో ఆల్ ఇండియా ర్యాంక్ 1000 బిలో వచ్చిన స్టూడెంట్స్ నేను చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు ఆ స్టూడెంట్స్ అందరిని మెంటరింగ్ చేశాను. వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఇప్పుడు ఉన్నారు, దాదాపు జాబులు చేస్తున్న పిల్లలు కూడా ఇందులో ఉన్నారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మీ. తర్వాత ఎవరు సార్ ఫిజిక్స్? ఫిజిక్స్ ఎవరమ్మా చెప్పుకోవాలి చూద్దాం, గెస్ చేయండి చూద్దాం. ఫిజిక్స్ సార్ టోటల్ ఫీజు 5000 అయినా సార్ అంటే అవునమ్మా. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, 5000 పర్ మంతా సార్ అని చెప్పి చాలామంది అడిగారమ్మా. పర్ మంత్ కాదమ్మా, సంవత్సరం మొత్తానికి. మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు ఏది మన ఏప్రిల్ మే వరకు, ఏప్రిల్ వరకు మొత్తం కలిపే ఫీజు 5000. అండ్ దాని యొక్క లింక్ ఇప్పుడు మనకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి మీకు ఫుల్ డీటెయిల్స్, పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దానిపైన క్లిక్ చేసి ఒకసారి చూసుకోండి, మీకు పూర్తి డీటెయిల్స్ కనపడతాయి. ఫిజిక్స్ ఎవరో ఒకసారి నాకు కమెంట్ చేయాలి. హూ ఇస్ ద ఫిజిక్స్ ఎవరు చెప్పాలి? సమీర్ సారా? సమీర్ సారా కాదు కాదు, వాళ్ళిద్దరు కాదమ్మా, రమా మేడం కాదు, సమీర్ సార్ కాదు. ఇంకా ఇంకా సార్ చెప్తే మాత్రం షాక్ అవుతారు ఎవరు అనేది. అంటే ఒకసారి చెప్తాను చూడండి ఎవరు అనేది. ఫిజిక్స్ కృష్ణారావు సార్, కృష్ణారావు సార్ ఐఐటి బాంబేలో బీటెక్ చేశారు సార్, ఎంటెక్ చేశారు మెకానికల్లో. వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ క్వాలిఫైడ్ టీచర్ మనకి ఎంసెట్ చెప్పడానికి రాబోతున్నారు. ఇంతకంటే ఏం కావాలి? ఇంకా నేను ఐఐటిలో చదువుకున్నాను, మన అజయ్ జుమ్డి సార్ ఎన్ఐటి వరంగల్లో చదువుకున్నాడు, సార్ ఐఐటి బాంబేలో చదువుకున్నాడు. సో మీకు ఇట్లాంటిది ఎప్పుడైనా కాంబినేషన్ చూసారా? ఏదో చిన్న చిన్న దాన్ని ఇట్లా కాదు, ఐఐటీలలో ఎన్ఐటీలో చదువుకున్న వాళ్ళు వచ్చి మీకు ఎంసెట్ కోసం కోచింగ్ ఇవ్వడానికి వేదాంతం అనేది ఎంత ఛాలెంజింగ్గా తీసుకుంది, ఎంత మంచి మంచి వెల్ క్వాలిఫైడ్ ఎడ్యుకేటర్స్ని మాస్టర్ టీచర్స్ని మీ ముందరకు తీసుకొచ్చింది. సో వాళ్ళు ఏ ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశారనేది మీకు ఇప్పుడు అర్థం కావాలి. సో మీరు ఎక్కడైనా చూడండి ఎంసెట్ కోచింగ్ వేలకు వేలు తీసుకుంటారు, పెద్ద కాలేజెస్లో వేలకు వేలు లక్షల లక్షలు తీసుకుంటారు. ఒకసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అడగండి, ఎక్కడ చదువుకున్నావు బాబు, నీ సత్తా ఏంది అసలు అని అడుగు. వెనకాల ఏముండదు, నో బ్యాక్గ్రౌండ్, నథింగ్. బట్ ఎంసెట్ కోసం కూడా వెల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ తీసుకొచ్చి మీకు అతి తక్కువ కాస్ట్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అని అంటే మాత్రం సార్ ఏమన్నా తక్కువ ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లా కాదమ్మా, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ దగ్గర. చాలా సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది పిల్లల్ని గైడ్ చేశారు సార్. సో అంత మంచి క్యాండిడేట్ మనకి ఇప్పుడు ఫిజిక్స్ ఫ్యాకల్టీగా రాగబోతున్నారు. హ్యాపీ సార్? మంత్లీ కోర్సు కాదమ్మా ఇది, టోటల్ ఇయర్ వచ్చేసి 5000. టోటల్ ఇయర్ వచ్చేసి ఇది 5000. ఇది కేవలం మన తెలుగు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన కోర్స్. సో దీన్ని కూడా ఆశామాషిగా తీసుకోకుండా జస్ట్ ఎంసెటే కదా అనుకుంటారు, ఎంసెట్ జేఈలో జేఈ టాప్ కదా, ఎంసెట్ ఏదో చీప్ కదా, ఇట్లా కాదు. ఎంసెట్లో మంచి మంచి ర్యాంకులు వస్తే పెద్ద పెద్ద కాలేజెస్లో సీట్లు వస్తాయి. సో కాబట్టి ఆ ఎంసెట్ని తక్కువ చేయకుండా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే మనం క్లాసెస్ నడపబోతున్నాం. ఆశామాష వ్యవహారం కాదు ఇది, చాలా పెద్ద గోల్ పెట్టుకొనే మనం ఇది స్టార్ట్ చేశాం. సో ఇందులో మీరు జాయిన్ అవ్వండి, మీరు లాభం పొందండి, ఓకేనా? రైట్. సో నాకు తెలిసి మన వేదాంతు యొక్క ఏదైతే గోల్ ఉందో అది మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. సో ఏదో తక్కువ కాస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి పిల్లల్ని ఏదో ఒకటి చేసి జస్ట్ ఏదో ఆశామాషగా వదిలేయడం కాకుండా 100% న్యాయం చేయాలనే ఉద్దేశంతో మంచి మంచి ఫ్యాకల్టీని పెట్టి మీకు కోచింగ్ ఇప్పివ్వాలని చూస్తుంది వేదాంతం. సో సదుద్దేశంతో మనం ఓపెన్ చేసాం.
ఒకవేళ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి క్లిక్ చేయండి, డీటెయిల్స్ చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీ డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ 11th క్లాస్ స్టూడెంట్స్ వినొచ్చు, ఏ క్లాస్కి వినొచ్చు? ఇందాక నేను చెప్పాను బాబుది స్పెషల్గా 12th క్లాస్ వాళ్ళకి, డ్రాపర్స్కి, అంటే లాంగ్ టర్మ్ వాళ్ళ కోసం, ఇద్దరు కోసం డిజైన్ చేయబడింది. బట్ 5000కి ఏమొస్తుంది, 5000కి ఏమొస్తుంది? నెక్స్ట్ ఇయర్ 5000కి సేమ్ కోర్స్ ఉంటుందా అని డౌట్ ఉన్నప్పుడు 11th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడే జాయిన్ అయ్యి వింటే మీకు ఎంసెట్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అయితే బెటర్ కదా, మంచిదే కదా. సో జస్ట్ ఒకవేళ 50000 ఉందనుకో, కిరణ్ సార్ ఇంతకన్నా చెప్పడు, 50000 ఉంటే నేను అసలు ఎంకరేజ్ చేయను. జస్ట్ ఇది 5000 కాబట్టి కళ్ళు మూసుకొని తీసేసుకో. సార్ నేను చేయలేను సార్, నాకు 5000 కూడా ఎక్కువ సార్, అఫోర్డబుల్ కాదు సార్, నాకు నా వల్ల కాదు సార్, 5000 అంటే నాకు చేయలే చాలా ఎక్కువ సార్ అనుకున్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు పర్చేజ్ చేయకండి, మీకు అవసరం లేదు. బట్ సార్ 5000 ఏముంది సార్, చాలా చాలా పోతున్నాయి, ఒక మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది కదా 5000 అనుకున్న పిల్లాడు మాత్రం, ఈ అవకాశాన్ని మాత్రం వదిలిపెట్టుకోకండి. ఓకే రైట్? ఏమైనా డౌట్స్ ఉన్నాగా నన్ను అడిగచ్చమ్మా. సార్ హౌ టు పే మంత్లీ ఫీ, మంత్లీ ఫీ అనేది దీనికి ఉంటుందో ఉండదో డౌట్, ఎందుకంటే ఇది 50000 కాదుగా, 5000. సో నాకు తెలిసి ఎట్ ఏ టైం ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది, మంత్లీ ఉండకపోవచ్చు, ఎట్ ఏ టైం ఉంటుంది. వై డిడ్ క్యాడి మేడం లెఫ్ట్, అట్లా ఏం లేదమ్మా. ఒక మంచి సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ కావాలన్న ఉద్దేశంతో, అంతా ఐఐటీలో ఎన్ఐటీలో చదువుకున్న వాళ్ళు కావాలన్న ఉద్దేశంతో ఇది మనం డిజైన్ చేసాము. ఇప్పుడు మీకు ఏం కావాలి, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళు కావాలి. అది ఎవరైతే ఏంది, బెస్ట్ ఫ్యాకల్టీ కావాలి. బెస్ట్ ఫ్యాకల్టీ దొరికారు మనకి, చాలు. టైమింగ్స్ వచ్చేసి 6:45 స్టార్ట్ అవుద్ది మ్యాక్సిమం, 6:45 స్టార్ట్ అయ్యి మీకు 10:15 వరకు మ్యాక్సిమం ఉండే ఛాన్స్ ఉంది. ఇది ఈవినింగ్ టైమింగ్సే పెట్టాము. ఎందుకు సార్, మీ యొక్క టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో కాలేజ్ టైమింగ్స్, అవి డిస్టర్బ్ అవ్వకూడదు, కాలేజ్ నడుస్తూనే ఉండాలి. అయ్యో నేను కోచింగ్ అనవసరంగా డబ్బులు కట్టానే, కాలేజ్లో నేను ఉంటున్నాను కదా, కోచింగ్కి నేను అటెండ్ కావలేకపోతున్నా, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అందుకోసమనే మనం 6:45కే డిజైన్ చేశాం మేము. న్యూ ఐఐటి సార్, ఎస్ కొత్త ఐఐటి సార్ వచ్చారు మనకి. సార్ ఐఐటి బాంబేలో చదువుకున్నారు, బీటెక్, ఎంటెక్, మెకానికల్ చేశారు. కృష్ణారావు సార్ వెల్ టాలెంటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్, సూపర్ క్వాలిఫైడ్. లేదు లేదమ్మా, అట్లేం లేదు. యూట్యూబ్లో నడుస్తూనే ఉంటుంది, అక్కడ ఆ కోచింగ్ కూడా నడుస్తూనే ఉంటుంది. కాకపోతే అక్కడ మనకి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉంటాయి, యూట్యూబ్లో అవి ఉండవు. బేసిక్స్ నుంచే చెప్తామమ్మా. జనవరికి కంప్లీట్ అయిద్దమ్మా సిలబస్, అండ్ ఏప్రిల్, మార్చి ఏప్రిల్లో మీకు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం, ఆ పేపర్ డిస్కషన్ కూడా జరుగుతుంది. లేదు లేదు, చాట్ జీపీటీ ఆగదు, చాట్ జీపీటీ నడుస్తూనే ఉంటుంది, దానికి దీనికి సంబంధం లేదు. ఇది పెయిడ్ బ్యాచ్, అది ఫ్రీ బ్యాచ్, ఇది పెయిడ్ బ్యాచ్, అది ఫ్రీ బ్యాచ్, దానికి దీనికి సంబంధం లేదు. నేను ఇప్పుడు ఏ చాప్ జీపీటీ ఏదైతే ఉందో అది పూర్తిగా మనం జేఈ కోసం పెట్టుకుంటున్నాం కదా, ఇది ఎంసెట్ బ్యాచ్. 11th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఇది పనికి వస్తుంది, 11th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఇది పనికి వస్తుంది. డెమో క్లాస్ ఉంటే ఒకవేళ కావాలంటే చూడండి అమ్మా అంజలి, ఒకసారి కింద ఉంటుంది లింక్, లింక్ పైన క్లిక్ చేసి చూడండి, డెమో క్లాసెస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అందులో 11th అండ్ 12th వాళ్ళు ఏ క్లాస్గా చేయొచ్చు. మెటీరియల్ అనేది మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో చెప్పాను కదా, పీడిఎఫ్ ఫార్మాట్లోనే మీకు వస్తుంది. సపరేట్గా మీకు మెటీరియల్ అనేది ఇంటికి పంపించడం, ఆఫ్లైన్లో పంపించడం ఇట్లా ఏమి ఉండదు. మీకు ఇక్కడ పీరియడ్ ఫార్మాట్లోనే డౌన్లోడ్ అయిపోయింది, దాన్నే చూసుకోవాలి. సార్ ఫీజు పే ఎక్కడ చేయాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఉందమ్మా. ఇప్పుడు మీరు మొబైల్లో చూస్తుంటే కింద రాసుంటుంది ఇక్కడ, దుర్వా ఎంసెట్ బ్యాచ్ మాస్టర్ టీచర్ ఎవరు, తగ్గేదేలే అని ఉందా, దాని కింద మోర్ అని ఉంటుంది చూడండి, మోర్, మోర్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ బ్లూ కలర్లో కనపడతా ఉంటుంది, బ్లూ కలర్లో, నీలం కలర్లో ఒక లింక్ కనపడి దానిపైన క్లిక్ చేయండి, క్లిక్ చేసి లోపలికి వెళ్ళిపోయండి. దాట్ సెట్ మీకు అన్ని డీటెయిల్స్ కనపడతా ఉంటాయి, చూసేసుకోవచ్చు. అండ్ అందులో మీకు చెప్పాను ఆల్రెడీ కోడ్, ఒకవేళ మీరు పర్చేజ్ చేసేటప్పుడు వాడాలి బాబంటే, ఎక్కడో చెప్పానే కోడు, 20% డిస్కౌంట్ రావాలని చెప్పాను కదా. సో ఇది కేకేటీ పిఆర్ఓ 20, కేకేటీ పిఆర్ఓ 20 అనేది ఒకవేళ మీరు యూజ్ చేస్తే, మీరు కిరణ్ సార్ చెప్పడం వల్ల మేము నమ్మి, కిరణ్ సార్ చెప్పింది మేము నమ్మి జాయిన్ అవుతున్నామని ఒప్పుకున్నట్టు. సో ఇది నా ద్వారాగా మీరు జాయిన్ అయినట్టు. ఓకేనా రైట్? కేకేటీ పిఆర్ఓ 20 సార్, స్టార్టింగ్ నుంచి సిలబస్ స్టార్ట్ చేస్తారా? ఎస్ అమ్మా, స్టార్టింగ్ నుంచే మేము స్టార్ట్ చేస్తాము. బేసిక్స్ నుంచి మన మెయిన్స్ మన సారీ ఎంసెట్ లెవెల్ వరకు పూర్తి స్థాయిలో కవర్ చేస్తాం. జనవరి వరకు అయిపోద్దమ్మా, అయిపోద్ది. మెయిన్స్ కోసం కాదు కదా ఇది, ఎంసెట్ కోసం. ఇది మెయిన్స్ కోసం కాదు, ఇది ప్యూర్గా ఎంసెట్ కోసం. ఇది
సార్ మీరు ఐడిలో చదివి ఇక్కడ ఎందుకు చెప్తున్నారు సార్, దీనికోసం ఒక మోటివేషనల్ క్లాస్ ఉంది అది నేను ఆల్రెడీ తీసుకున్నాను, మళ్ళొకసారి తీసుకుంటాను, పూర్తిస్థాయిలో చెప్తాను. సార్ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? జీరో నాలెడ్జ్ అంటే నీకు అసలు ఏం రాకపోతే ఎట్లా అర్థమైంది? కనీసం ఐపీ అన్న చదివి ఉండాలి కదా. సో ఐపీకి ఇప్పుడు ఎంసెట్ అంటే ఏ లెవెల్ అమ్మా? ఐపీ లెవెలే. ఎంసెట్ అంటే ఐపీ లెవెలే. కాకపోతే మనం కోచింగ్ సైడ్గా ఒక ఆబ్జెక్ట్ క్వశ్చన్ ఇస్తే ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తే అందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని గెస్ ఎట్లా చేయగలగాలి, చాలా ఉంటాయి దాంట్లో. వాటి కోసం ఇది యూజ్ అయింది. ఏ చాప్ చెప్పి నడుస్తూనే ఉంటుందమ్మా, అది వేరు ఇది వేరు, ఇది పెయిడ్ బ్యాచ్. సార్ మరి డ్రాపర్స్ ఫిబ్రవరిలో ఖాళీగా అంటే అట్లేదమ్మా, మీకు పెయిడ్ కోర్స్ ఉంది కదా, మన ఇది ఉంది కదా, టెస్ట్ సిరీస్ ఉంది కదా, సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? టెస్టులు రాసుకుంటూ ఉండాలి కదా, ఎగ్జామ్ వరకు టెస్ట్ రాస్తావు, దానికి సంబంధించిన పేపర్ మేము డిస్కస్ చేస్తాం, నువ్వు ఎగ్జామ్ రాస్తావు దానికి సంబంధించిన పేపర్ మేము డిస్కస్ చేస్తాం, ఇదే నడుస్తూ ఉంటుంది. టెస్ట్ సిరీస్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేయాలంటే 3000-4000 ఉంటుంది. నీకు అర్థం కావట్లే, ఒక టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేయాలంటేనే 3000-4000 ఉంటుంది కాస్ట్. వేదాంతులేనే చూసుకోండి, ఇది మనం తెలుగు పిల్లల కోసం స్పెషల్గా డిజైన్ చేసాం కాబట్టి కోచింగ్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ అంతా కలిపి మనం 5000 ఇస్తుంది. ఎస్ అమ్మా బిలో 10000 ర్యాంక్ అయిందమ్మా, బిలో 5000 ర్యాంక్ కొట్టచ్చు మనం, బిలో 5000 ర్యాంక్ కూడా ఈజీగా కొట్టేయచ్చు. ఓకే ఓకే అమ్మా, లింకులో మేడం అమ్మా, మేడం కాదమ్మా, మేడం కాదు తీసుకునేది, కృష్ణారావు సారే తీసుకుంటారు, మేడం తీసుకోవట్లేదు ఎంసెట్ క్లాసెస్. ఓన్లీ మనం ఐఐటి ఎన్ఐటి, ఇప్పుడు నేను ఐఐటి చదువుకున్నాను, సార్ ఎన్ఐటి చదువుకున్నాడు, ఆ సార్ ఐఐటి బాంబేలో చదువుకున్నాడు, అట్లా ఐఐటి ఎన్ఐటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళనే మనం దీంట్లో పెట్టి కోచింగ్ ఇస్తున్నాం అన్నమాట. వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మనం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఐఐటి ఎన్ఐటి, ఇప్పుడు ఐఐటిలో ఎన్ఐటిలో చదువుకున్నాడంటే ఆయనకి కోచింగ్ ఎట్లా ఇవ్వాలి? ఆయన తీసుకున్నాడు కదా, కోచింగ్ తీసుకోవడం వల్లే కదా ఐఐటిలోకి వెళ్ళాడు. సో తీసుకున్నాడు కాబట్టి ఎలా ఇవ్వాలో కూడా తెలుస్తుంది. ఒక క్యాండిడేట్ ఐఐటిని కొట్టాడంటే ఎట్లా చదివాలో తనకు బాగా తెలుసు కదా, అది మీకు కరెక్ట్గా ఇవ్వగలుగుతాడు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ కావాలో మీకు ఇవ్వగలుగుతాడు. సో కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా మనం ఈ కోర్స్ని డిజైన్ ఛాలెంజింగ్గా తీసుకున్నామని చెప్తున్నాను. అందుకే ఎంసెట్ బ్యాచ్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాం, కంపల్సరీగా ఈ సంవత్సరం మంచి ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం ఈ బ్యాచ్ని స్టార్ట్ చేసాం. ఓకేనా? రైట్. మెయిన్స్కి వద్దమ్మా, ఇది మెయిన్స్ కాదు, ఇది కేవలం ఎంసెట్ కోసం. మెయిన్స్కి వేరే బ్యాచ్ ఉంది కదా. ఓకేనా? సో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది, డిస్క్రిప్షన్లోకి పోండి, కిందికి పోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి, బ్లూ కలర్లో కనబడుతుంది, క్లిక్ చేసి అసలు చూడండి అసలు ఏముంది, సిలబస్ ఏంది, క్లాసెస్ ఎట్లా నడుస్తున్నాయి, డెమో వీడియోస్ ఏంటి ఒకసారి చూసుకోండి. ఈ రోజు రేపు మొత్తం దాని మీద మీరు పని చేసుకోండి, ఆన్లైన్లో కూడా వేరే కూడా చెక్ చేసుకోండి. సో బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరున్నారు, ఎవరు ఎట్లా టీచ్ చేస్తారు దాన్ని బట్టే, ఓకేనా, దాన్ని బట్టే మీరు డిసిషన్ తీసుకోండి. ఒకవేళ తీసుకుంటే మాత్రం మీరు ఆ 20% డిస్కౌంట్ కోసం ఈ కోడ్ వాడండి, సచ్ దట్ మీరు కిరణ్ సార్ చెప్పడం వల్ల మీరు అర్థం చేసుకొని కిరణ్ సార్ భరోసాతోటి జాయిన్ అయినట్టు. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ నౌ గాయస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ ఆల్, థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ద బెస్ట్.